యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా మరొక నూతన మాసంలో ప్రవేశింపచేసిన దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. మరి దేవునికి స్తోత్రములు. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము, మరి తర్వాత వారు ఈ విధంగా ఈ లోకములకి ఏ విధంగా పరిశుద్ధంగా వచ్చారు, మరి ఏ విధంగా సంచారం చేశారు 33 సంవత్సరాలు, మరి మరియా యోసేపు యొక్క కుటుంబంలో మరి ఆయన జన్మించి ఏ విధంగా సంపూర్ణ మానవుడిగా సంపూర్ణ దేవుడిగా ఈ లోకంలో మరి సంచారం చేస్తూ మరి ఉండి మరి యొక్క దేవుని కార్యాన్ని, ఆయన వచ్చినటువంటి ఉద్దేశాన్ని మరి ప్రజలకు తెలుపుతూ మరి మానవాళి రక్షణార్థమే ఆయన వచ్చారని, ఆయన రక్షణ వలన మాత్రమే మరి పరలోక రాజ్యం చేరతారని ఆ విధంగా ఆయన బోధిస్తూ బోధలు చేస్తూ మరి లోకంలో సంచారం చేసినట్టుగా మనం దేవుని వాక్యంలో గత యొక్క కార్యక్రమాల్లో మాట్లాడుకుంటూ వచ్చాం. అంతేకాదు ఆయన మరి ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు మరి చాలామంది ఆయన వెంబడించేవారని, శిష్యులు, అనేక మంది ప్రజలు మరి చూస్తే మతయి సువార్తలో 5వ అధ్యాయంలో కూడా చూస్తే ఆయన కొండ ఎక్కి ప్రసంగం చేస్తున్నప్పుడు మరి జన సమూహము అని ఉంటుంది, అక్కడ జన సమూహం ఆయన వెంబడించేవారని అనేక సార్లు మరి అరణ్యంలో అక్కడ మరి వెళ్ళినప్పుడు 5,000 మందికి మరి ఆహారం పెట్టినట్టుగా, అంటే జన సమూహము ఆయన వెంబడించినట్టుగా, ఆయన బోధలు వినటానికి వచ్చినట్టుగా ఇక్కడ దేవుని వాక్యంలో మనం గతంలో మరి చూసుకుంటూ వచ్చాం. అలాగే మరి బోధలు చేస్తూ వచ్చారు. మన 33 సంవత్సరాలే ఈ లోకంలో ఉన్నప్పటికీ ఆయన వచ్చినటువంటి ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలి అని, ఎందుకు వచ్చారు అనే విషయాన్ని మరి ప్రజలకు తెలుపుతూ ఎప్పుడు ఎక్కువగా బోధలు చేస్తూ అనేకులను మరి ఆయన వైపు మళ్లించుకుంటూ, దేవుని వైపు మళ్లించుకుంటూ, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందడి అని మరి ప్రచారం చేస్తూ మరి ముందుకు వెళ్తూ ఉండేవారు. అంతేకాదు బోధలు మాత్రమే కాదు స్వస్థతలు కూడా చేశారని, ప్రజలను చూసి కనికరపడి అనేక మంది బలహీనతల్లో ఉన్నవారిని చూసి, రోగములతో ఉన్నవారిని చూసి, మరి వారిని చూసి స్వస్థపరిచారని కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఆయన స్వస్థపరిచి యెహోవా అని కూడా అనేక సార్లు మనం గతంలో మరి ఎంతోమందిని స్వస్థపరిచినట్టుగా కూడా మనం చూసుకుంటూ వచ్చాం. మరి ఈ దినం కూడా మరి ఆయన స్వస్థపరచు యెహోవా, ఆయన స్వస్థపరచు దేవుడు, ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన ఉమ్మిలో స్వస్థత ఉంది, ఆయన మరి ఆయన యొక్క ప్రభావం పంపించినప్పుడు అనేకులు మరి స్వస్థ పొందారని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కనుక ఈ దినం కూడా ఏ విధమైనటువంటి స్వస్థత మరి కొంతమంది పొందారో కూడా మనం దేవుని వాక్యంలో చూసుకున్నట్టయితే, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే, ఇక 21వ వచనంలో కూడా చూసినట్టయితే, 21వ వచనం మత్తయి సువార్త 15:21లో, యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని చెప్పేసి ఆయన అక్కడ ఆవిడ ప్రార్థనపడుతున్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తాం. ఆయన సంచారం చేస్తూ ఉన్నారు అనేక పల్లెలు, పట్టణాలు, మరి ప్రాంతాలు, మరి సముద్ర తీరాలు వెళుతూ మరి సంచారం చేసేవారిని అనేకులను చూసి, ప్రజలను చూసి కనికరపడి ఆయన స్వస్థ కార్యాలు చేసేవారిని మరి చూసుకుంటూ వస్తున్నాయి. ఇక్కడ చూసినట్టే ఇక్కడ కనాను స్త్రీ అని రాయబడి ఉంది. మత్తయి సువార్త 15:21లో చూసినట్టు యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళారంట. యెరూషలేమునికి మరి ప్రాంతంలో సమీపంలో ఉన్న తూరు సీదోను ప్రాంతం యొక్క వాణిజ్య కేంద్రాలుగా ఉన్నాయన్నమాట. ఇవి కూడా ఈ వాణిజ్యం ఎక్కువగా మరి ప్రాంతాల్లో జరుగుతూ ఉండేది. ఈ ప్రజలు మరి రకరకాల వాణిజ్యాలు చేసుకుంటూ, ఎందుకంటే వాళ్ళ కలిగినటువంటి వాటిని మరి ఇతరులకు ఇచ్చి మరి డబ్బు సొమ్ము చేసుకోవడం, మరి ఆ విధంగా ఎక్కువ తూరు సీదోను ప్రాంతాల్లో వాణిజ్యాలు ఎక్కువ జరుగుతున్నాయని మరి మనకి మనం చూసుకోవచ్చు హిస్టరీ చూస్తే. అలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ కనాను స్త్రీ ఒకతే, కనాను స్త్రీ అంటే ఇక్కడ కనాను స్త్రీ అంటే ఒక అన్య స్త్రీ అనేది. ఇక్కడ ఈ యూదులకు ఈ అన్యులు అంటే చాలా అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే దేవుని లేని ప్రజలు, దేవుని నమ్మని ప్రజలు, దేవుడు అంటే ఇంట్రెస్ట్ లేని ప్రజలు, మరి యేసు ప్రభువును సంపూర్ణంగా నమ్మని ప్రజలు, మెస్సియాని గుర్తించని ప్రజలు, మరి వ్యతిరేకంగా ఉన్న ప్రజలు అని చెప్పేసి కనాను ప్రాంతం కనాను స్త్రీ వచ్చినప్పుడు మరి చూసినప్పుడు మరి కనాను వారంటే కూడా అంత అన్ని స్త్రీ అన్య ప్రాంతపు వారని చెప్పేసి ఇక యూదా ప్రజలు అంతగా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. అయినప్పటికీ యేసు మాత్రము అందరినీ ప్రేమించే దేవుడు కనుక, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కనుక, అందరి కోసం ఆయన వచ్చారు కనుక, ఆయన అందరి రక్షణార్థమై వచ్చారు కనుక, ఈయన మాత్రం ఒక మైండ్లో పెట్టుకొని మనసులో పెట్టుకొని మరి ఏ విధంగా న్యాయం చేయాలా, ఏ విధంగా ఈ అమ్మాయి ఇలాగ వచ్చిందని చెప్పేసి బహుశా ఆయన ఆలోచిస్తూ ఉన్నారేమో. అలాగా ఆవిడ వచ్చి
కనాను స్త్రీ వచ్చి కరుణించమని, నా కుమార్తెకు దయ్యం పట్టింది, నా కుమార్తెకు దయ్యం పట్టింది కాబట్టి మీరు ఏమైనా సరే ఎలాగ విడుదల చేయాలి అని చెప్పేసేసి ఆవిడ చూడండి ఎలా సంబోధిస్తుందో చూడండి. ఇక్కడ ఏమంటుందంటే, దయము పట్టి బహు బాధపడుచున్నది. 22వ వచనంలో కానీ కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైన మాట, కేకలు వేసిందంటే తనకున్నటువంటి బాధను బట్టి ఏమైనా సరే అంటే బహుశా వీనుంటుంది మెస్సయ్యే, ఈయన మెస్సయ్యే యేసు స్వస్థపరుస్తున్నారు, ఎంతోమంది జనాంగాన్ని తీసుకొస్తున్నారు. మరి గతంలో కూడా మనం చూసుకున్నాం ఆయన మార్గం వెంట వెళుతూ ఉన్నప్పుడు మరి యేసు వచ్చినప్పుడు గబగబా మరి అనేకులు వచ్చి ఆయన ముట్టుకోవడం, మరి ఆయన వెళుతూ ఉంటే వెనకాల ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు కూడా స్వస్థ రావడం, ఇవన్నీ కూడా బహుశా ఆవిడ వీనుంటుంది. ఆయన యేసు స్వస్థపరిచేవాడు, యేసు బాగు చేయవాడు, ఆయనలో స్వస్థత యొక్క భాగ్యం ఉన్నది కనుక నా బిడ్డ దయ్యం పట్టి బాధపడుతుంది, అయ్యో ఎంత బాధపడుతుంది, యేసు అయితే విడుదల చేస్తారు అని చెప్పేసి ఒక నమ్మకం తనకు ఉంది, తను వింది. కనుక ఏమంటే దావీదు కుమారుడు అంటుంది. దావీదు కుమారుడు అంటే దావీదు, మరి చూడండి మత్తయి వార్త 1వ అధ్యాయంలో కూడా చూసుకుంటే ఏమనుంటుంది, ఇక్కడ మత్తయి వార్త 1వ అధ్యాయంలో చూస్తే అక్కడ క్రీస్తు వంశావళి గురించి మనకు చాలా క్లియర్గా రాయబడి ఉంది కదా. మొదటి మత్తయి వార్త 1వ అధ్యాయం 1వ వచనంలోనే చూడండి, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంతేకాకుండా 21వ వచనంలో అదే మత్తయి వార్త 1:21లో కూడా చూసినట్టే, ఆమె యొక్క కుమారుని కొరకు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు. అంటే 20వ వచనం మధ్య భాగంలో చూడండి, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు, అంటే దావీదు కుమారుడు దావీదు సంతానంలో నుండి వచ్చినటువంటి యేసు, ఈయన రక్షకుడు, ఈయన ఈయనలో శక్తి ఉంది, ఈయనలో పవర్ ఉంది, ఈయన స్వస్థపరిచేటువంటి లక్షణము కలిగిన ఆయన కాబట్టి నా కుమార్తెను బాగు చేస్తాడు అని చెప్పేసి తను దావీదు కుమారుడు అని గమనించింది అక్కడ. అంటే యేసు రక్షకుడు అని కూడా గమని విని ఉంటుంది, విని అన్ని జనాంగమే అయినప్పటికీ కూడా వదిలిపెట్టలేదు, విశ్వాసం ఉంచిందనమాట. తనలో ఎన్నోసార్లు విని ఉంటుంది, చాలాసార్లు వింటారు చాలామంది. మరి యేసుక్రీస్తు ప్రభుని గురించి మనం చూస్తూ ఉంటాం, మరి క్రైస్తవేతరులు విన్నప్పుడు వాళ్ళు యేసుప్రభు యేసుప్రభు దేవుడిని సంపూర్ణ విశ్వాసం లేకపోయినప్పటికీ ఒక్కొక్కసారి మన యొక్క ఫ్రెండ్స్, మరి ఫ్రెండ్స్ అంటే హిందూ ఫ్రెండ్స్, వాళ్ళు మన యొక్క ఇదిని చూసి, మన దేవుని యొక్క లక్షణాలు చూసి, మనలో మన జీవితాల్లో జరుగుతున్న కార్యాలు చూసి, మరి స్వస్థ కార్యాలు అద్భుత కార్యాలు మరి విని చూసి, మరి వాళ్ళ జీవితాల్లో కూడా అటువంటి శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు ఓ దేవుడు గొప్పవాడు, యేసు గొప్పవాడు, యేసు రక్షిస్తాడు, యేసు స్వస్థపరుస్తాడు అనేటువంటి ఒక మైండ్, ఒక ముద్ర వాళ్ళ హృదయాల్లో పడిపోతుంది. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి బాధ వచ్చిందో, వాళ్ళ నన్ను స్వస్థపరచు దేవుడా, యేసు ప్రభువా నన్ను రక్షించు, నా కుమార్తెను రక్షించు, లేకపోతే నా బంధువుని రక్షించు, స్వస్థపరచు అనేటువంటి కేకలు వేసేటువంటి వారిగా ఉంటారు. అలాగే ఈ కనాను స్త్రీ కూడా కేకలు వేస్తుంది చూడండి, నా కుమార్తె దయ్యం పట్టింది ఎన్నో వచనము మనకి 15వ అధ్యాయంలో 22వ వచనంలో, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచుని దాన్ని కేకలు వేసను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. నేను ఆలోచించుకుంటున్నారు మరి అన్ని జన వీళ్ళందరూ వెనకాల ఉన్నారు కదా, యూదులు వీళ్ళంతా కూడా వెనకాల ఉన్నారు, మళ్ళీ నేను వీళ్ళు అయినా ఆయన మనసులో ప్రేమ ఉంది కానీ వెంటనే ఆయన ఏంటంటే వెంటనే చెప్పేసేలా ఆలోచించుకున్నారు, ఎలాగ మనం ఎలాగ ఏం చేద్దాం, ఈ అమ్మాయిని ఎలాగ మరి కరుణిద్దాము, ఎలాగ మరి ఆమె కేకలు వినపడుతున్నాయి, వింటున్నారు రిమిటెంట్ వాళ్ళారా, మీరు ఎవరైనప్పటికీ మీ కేకలు వినేవాడిగా ఉంటాడు ఆయన. బాధలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, అనారోగ్య పరిస్థితిలో ఉన్నావా, నువ్వు ఒక అన్న జనాంగం అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, ఒకవేళ దేవుడు అంటే తెలియని పరిస్థితిలో ఉండొచ్చు, ఆయన ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన జాలి గలవాడు, ఆయన నీ మతం ఏంటి, నువ్వు అన్న జనాంగమా, నువ్వు ఇదేంటి అదేంటి, నీ కులం ఏంటి, నీ గోత్రం ఏంటి, అవన్నీ చూడరు, ఆయన ప్రేమ గలవాడు, ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన నీకు కూడా ప్రభువే, చివరికి కూడా ప్రభువా అని కూడా సంబోధిస్తుంది. ఇక్కడ చూడండి ఏమన్నా సంబోధిస్తుంది 25వ వచనంలో, ఆయనను ఆమె వచ్చి ఆయనకు మురొక్కి ప్రభువా నాకు సహాయం. ప్రభు అని ఎవరినంటాం మనం అసలు, ప్రభువు అంటే ఏంటి, రాజు,
గొప్పవాడు, నాకు హైయెస్ట్ మోస్ట్ హైయెస్ట్ అంటే ఉన్నతమైన వాడు, నా జీవితానికి ప్రభువు, లోకానికి ప్రభువు, నా కుటుంబానికి ప్రభువు అంటే ఏంటంటే సంపూర్ణంగా పాలించేవాడు, పూర్తి అధికారము కలవాడు అంటే ఏంటి, అంత అట్లా అంతగా ఒప్పుకుంటుంది ఆవిడ, నువ్వు ప్రభువి, నువ్వు దేవుడవు, నువ్వు సంపూర్ణ అధికారం కలవాడు, నువ్వు ఏమైనా చేయగలవు ప్రభువా అని చెప్పేసి ఆవిడ అసలు నిజంగా పైన అయితే ఇంకా అలా అరుస్తూ ఉంటే ఏమంటున్నారు శిష్యులు, శిష్యులు ఏమంటున్నారంటే కేకలు వేస్తుంటే ఏమైనా పంపేసేయండి, ఎందుకు ఇలాగ ఊరికే అడవిడి చేస్తుంది, కేకలు వేస్తుంది, నీళ్ళు అన్ని జనాంగం కదా, ఆవిడ మన వెనకాల రావడం ఏంటి ప్రభు, పంపేసేసేయండి అని చెప్పేసి శిష్యులు చాలా వ్యసన పెడుతున్నట్టుగా ఇక్కడ చూడండి ఇశ్రాయేలు. ఆ తర్వాత ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఈమెను పంపించేసాడు ప్రభు. ఏంటి గోలేంటి కేకలు ఏంటి? చాలాసార్లు ప్రిమిటెంట్ వాళ్ళారా, నిజంగా మనం దేవుని వెనకాల వెళ్తున్నాం అనుకుంటాం, శిష్యులం అనుకుంటాం, దేవుని శిష్యులం అనుకుంటాం, దేవుని ప్రేమించేటువంటి మరి దేవుని జరిగిన ప్రేమైన బిడ్డలం అనుకుంటాం, కానీ మరి కొంతమంది అలాగా మరి కేకలు వేస్తూ వాళ్ళ శ్రమలో, వాళ్ళ బాధలో, మరి వాళ్ళ ప్రభు కోసం వెనకాల వస్తూ ఉన్నప్పుడు, వారు వెతుకుతూ ఉన్నప్పుడు మనం ఇంకా వెతికి వాళ్ళని తీసుకురావాల్సింది పోయి ఒకసారి మనమే అభ్యంతరంగా ఉంటాం. మన పరిస్థితులను బట్టి, మన ఆటంకాలు, మన అభ్యంతరాలు, మన జీవితాలు మరి ఆయా కేకలు వినలేనివిగా ఉంటాయి. దేవుడే సహిస్తున్నాడు, అక్కడ యేసే సహిస్తున్నారు, ఆయన వింటున్నారు, వాళ్ళు నెమ్మదిగా ఉన్నారు, ఏం మాట్లాడట్ల మౌనంగా ఉంటున్నారు, వీళ్ళకి ఎందుకు బాధ? అసలు ప్రివెంటెంట్ వాళ్ళ మనం కూడా ఒక్కోసారి ఎంతో బాధలో, శ్రమలు, దుఃఖంలో మరి ప్రభు దగ్గరికి రావడానికి సమీపంగా ఉన్నప్పటికీ వాళ్ళ మనం దగ్గరికి చేర్చడానికి బదులు ఎన్నోసార్లు మన ప్రవర్తనల ద్వారా, మన పరిస్థితుల ద్వారా మనం వాళ్ళకి ఆటంకంగా ఉంటాం, రాంగ్ డెసిషన్, రాంగ్ సలహాలు కూడా ఇస్తూ ఉంటాం వాళ్ళకి, పంపించేసేయండి ఎందుకు వీళ్ళకి అని చెప్పేసి వాళ్ళు వ్యసన పడుతున్నారు. మనకి ఇదొక పాఠం, దేవుని నమ్ముకున్న బిడ్డల శిష్యులము అని చెప్పుకున్నటువంటి మనం, దేవుని యొక్క శిష్యులము, యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్న వారము అనుకున్నటువంటి మనం కూడా మరి కేకలకు కానీ, ఆ డిస్టర్బెన్సెస్ కానీ, వాళ్ళు చేస్తున్న ఆ పనులకు కానీ మనం తట్టుకోలేని వారంగా ఉంటాం, ఓర్చుకోలేని వారంగా ఉంటాం. మన ప్రభు ఓర్చుకుంటున్నారు, మనం కూడా అటువంటి స్వభావం కలిగి ఉండాలి. వెయిట్ చేస్తున్నారు ఆయన, నెమ్మదిగా ఏమీ మాట్లాడలేదు నన్ను పైన చూడండి, ఏం మాట్లాడలేదు కానీ మౌనంగా ఉన్నారు, ఏం చేయాలో ఆలోచించుకుంటున్నారు. ఆమె ఎంత ఇదిగా ఉందో, ఆమె ఎంత యాంగ్షియస్తో ఉందో, ఆమె ఎంత బాధలో ఉందో, ఆమె ఎటువంటి పరిస్థితిలో ఉందో, ఇవన్నీ కూడా ఆయన ఆలోచించుకుంటున్నారు. అంత రద్దీలే కూడా మన శిష్యులైతే వెంటనే ఏదో ఒకటి అనేసేయాలి. శిష్యులు అని అనుకుంటూ, దేవుని వెంబడిస్తున్నాం అనుకుంటూ, దేవుని వెనకాలే నడుస్తున్నాం అని అనుకుంటూ కూడా మనం అనేక కేకలు వినలేని వారంగా, సహించలేని వారంగా, వారి బాధల్ని మనం సహించలేని, మనమేం సహించేది లేదు. అట్లీస్ట్ ఆ వస్తున్నప్పుడు మనం ఆటంకం పెట్టకూడదు కదా, పంపించేయండి ఏంటిలో అలాగే అన్నప్పుడు ప్రభువారు చాలా మరి ఇక్కడ చూడండి ఎంతో పట్టించుకున్నట్టుగా ఉంటుంది. మాట ఏ మాట చెప్పలే అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఇలా అన్నప్పుడు, ఆయన పంపివేయమన్నప్పుడు ఆయన, ఇశ్రాయేల్ ఇంటి వారే, నశించిన గొర్రెల ఎద్దకే కానీ మరి ఎవరిద్దకు నేను రాలేదు అని ప్రభు ఏమంటున్నారంటే, ఇశ్రాయేల్ ఇంటి వారికి అంటే దేవుని మీద, ఇశ్రాయేల్ ఇంటి వారు నశించిన ఇశ్రాయేల్ దగ్గరికే వచ్చానంట. ఇశ్రాయేలీలే కానీ దేవుని అంటే యూదులకు రాజుగా వచ్చారనుకోండి, అంటే ఆ వాళ్ళని రక్షించడానికి ఈ యొక్క సమాజము చేత, క్రైస్తవ సమాజం చేత ఏంటంటే ఓ పెద్ద మేమే ప్రభువులము, మేమే హైయెస్ట్ పీపుల్, మేమే అంటే యూదులు ఇంకా మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు పెట్టే వాటికి వీటన్నిటికీ కూడా వెనకబడిపోయి మెస్సియా వచ్చి అక్కడ కార్యాలు చేస్తున్నప్పటికీ గుర్తించలేని మందమతులుగా ఉంటున్నారు. అయినా సరే దేవుని, ఆయన ప్రజలంటే ఆయనకి ఎంత ఇదో చూడండి, నేను వాళ్ళ కోసం వచ్చానమ్మా అని చెప్పేసి ఆయన అంటున్నారు. దేవుని యొక్క మెస్సియా కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. నేను ఇక్కడ దేవుని యొక్క ఇశ్రాయేల్ ప్రజల కోసం వచ్చానమ్మా అని చెప్పి చెరపట్టబడి, ఏంటంటే తను అద్భుతములుగా తన యొక్క నాయకులు చెరపట్టి ఇశ్రాయేలుని ముందుకు వెళ్లకుండా చేసేటువంటి ప్రజల కోసం, అంటే దేవునిలో ముందుకు వెళ్లకుండా ఇంకా మనకి మెస్సియా రావాలి ఈయన కాదు అని చెప్పేసి మిస్గైడ్ చేస్తున్నప్పుడు ఆ ప్రజల కోసం నేను అంటే యూదులే, ఇశ్రాయేలీలే కానీ దేవుని నమ్మని, యేసును నమ్మని వారిగా ఉంటున్నారు. ఎంత మరి పరిస్థితి, ఎప్పుడు కూడా మనం ఇజ్రాయేలీలు చూసినప్పుడు
ఇప్పుడు కూడా మన పితరులు మన స్నేహితులు చాలామంది వెళ్ళి చెప్తూ ఉంటారు, వాళ్ళు సేవ వచ్చారు 2023 క్రితం వచ్చారు, ఆయన రక్షకుడిగా పుట్టారు, ఆయన రక్షకుడు, మరి మన పాప పరిహారార్థం వచ్చారంటే ఇంకా నమ్మరు అంట వాళ్ళు. వాళ్ళు నమ్మరు మెస్సియా వస్తారు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మరి ఇంకా ఎదురు చూస్తున్నట్టుగా వాళ్ళు చాలా మరి రాంగ్ డాక్టర్స్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమేంటే అటువంటి వారి కోసం నేను ఇస్రాయిల్ కోసం వచ్చాను, నా ప్రజలు అని చెప్పేసి ఆయన చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. యూదులు మరి అన్ని జనులు ఆయన చూసి ఏం చేస్తారంటే వాళ్ళు అసహ్యపడతారు. వేరే వాళ్ళంటే చాలా ఇదిగా యూదా ప్రజలు ఈ యొక్క అన్య జనాంగాన్ని చూసినప్పుడు, దేవుని నమ్మని వారిని చూసినప్పుడు చాలా తక్కువగా భావిస్తారనమాట. కానీ ఇవన్నీ రూపుమాపడానికి, ఒక స్థాయిలోకి తీసుకురావడానికి, మరి రక్షకుడిగా మరి ప్రత్యక్షపరచుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. కనుక ఇక్కడ ఏమన్నా ఆయన ఏమంటున్నారో చూడండి, మరియు నేను ఇస్రాయిల్ వాళ్ళని రక్షించడానికే వచ్చాను, గొర్రెల యొద్దకే, ఇస్రాయేల్ ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను రాలేదు. ఇస్రాయిల్ దేవుని ప్రజలు అంటే చూడండి, కీర్తనలు 79:13 చూసినట్టే, అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలనైనా మేము, ఇస్రాయిల్ ఎవరంటే నీ ప్రజలు, నా ప్రజలు, నీ మంద గొర్రెలము అంటే నువ్వు మేపేటువంటి గొర్రెలం, అటువంటి దేవుని ప్రజలము అనేటువంటి ఒక ఇస్రాయిల్ ప్రజలు ఎవరంటే దేవుని ప్రజలు, ఆయన మంద, ఆయన మేపే గొర్రెలు. అంతేకాకుండా చూడండి, ఇక్కడ కొన్ని కూడా నిర్గమకాండంలో కూడా చూస్తాను, నిర్గమకాండం ఆరో అధ్యాయం ఏడో వచనంలో కూడా చూసినట్టే మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును, అప్పుడు ఐగుప్తులు బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు. అంటే నా ప్రజలు, నా ఇశ్రాయేల్ ప్రజలు అంటే ఎవరంటే దేవుని యొక్క ప్రజలు, ఆయన జనాంగము, ఆయన సొత్తు, ఆయన ప్రజలు. కనుక ఇస్రాయేల్ ప్రజల దగ్గరికి నేను వచ్చానమ్మా, నువ్వెందుకు అలా చేస్తున్నావు, నన్ను అడుగుతున్నావేంటి అని ఆయన అంటున్నారు. చూడండి, ఇస్రాయేల్ ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొరొక్కి, ప్రభువా నాకు సహాయము చేయము అని అడిగాను. అయినను అయితేలే ప్రభువా, ఇస్రాయిల్ దగ్గరికే వచ్చారు కానీ నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, తన యొక్క ఇంత ప్రాధేయపడి ఇంకా తర్వాత ఇంకా చాలా ఇదిగా ఉంటుంది. చూడండి, అప్పుడు ప్రభు ఏమంటున్నారో చూడండి, నాకు సహాయం చేయమని అడిగినప్పుడు, అందుకు ఆయన పిల్లల రొట్టెలను తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు. అంటే ఏంటి, ఇస్రాయిల్ ప్రజలేమో నా ప్రజలు, నా పిల్లలు, ఇవన్నీ కుక్క పిల్లల్లాగా, పిల్లల రొట్టెలు కుక్క పిల్లలు కాస్తావా ఏంటి అని ప్రభువారు అంటున్నప్పుడు అయినా కోపం రాలి. అంటే ఏంటంటే కుక్క పిల్లలు అంటే అంత తగ్గించి మాట్లాడటం అని కాదు, కానీ కుక్క పిల్లలు కూడా ఈ రోజులో కుక్క మరి ఇంట్లో ఉంచుకుంటున్నారు, అవి మన పిల్లలతో పాటే తింటున్నాయి, మన పిల్లలతో మనతో పాటే పడుకుంటున్నాయి, అంత ఇది కాదు. కానీ అంటే ఏంటంటే ప్రభు ఇక్కడ మాట్లాడటం, అన్య జనాంగానికి నేను నా ప్రజలకు ఉంచినటువంటి ఆసక్తి, నా ప్రజలకు, నా బిడ్డ అంటే మన ఆయన దేవుని ప్రజలకు అంత ఇంపార్టెంట్, తన ప్రజలకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నారు. అంతేకాకుండా ఆవిడ యొక్క మరి భక్తిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఆమె తగ్గింపును కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే లే ప్రభు, పిల్లలైనా కుక్క పిల్లలైనా బల్ల కింద పడే మొక్కలు ఏరుకుంటాయి కదా, ఏరుకుని తింటాయి కదా అని చెప్పేసి తనతో ఇంకా అసలు ఏం మాట్లాడతారండి ప్రభు, ఏం మాట్లాడతారు, ఇంకేం మాట్లాడలేరు కదా. అంత అంటే ఏంటంటే మనం అడుగుతున్నామంటే, స్వస్థత కోసం ప్రాధేయపడుతున్నామంటే, ప్రభువుని అడుగుతున్నామంటే మనం మనల్ని మనం తగ్గించుకోవాలి, మన ప్రార్థన ప్రభు వినాలి అంటే. గతంలో కూడా మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం, మరి ప్రభు మన ప్రార్థన వినాలంటే మనల్ని మనం తగ్గి, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవరైతే మన దీనత్వం కలిగి మరి వణుకుచు, అంటే దేవుని యొక్క మాట, ఇది దేవుని మాట, ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని యొక్క ఉద్దేశము, ఇది దేవుని చిత్తము, ఇలా ఉండటం నేను దేవుని చిత్తము, ఇలా చేయటం దేవుని చిత్తం అని ఎవరైతే మనం వణుకుచు ఆయన సన్నిధిలో, ప్రభు అంటారు గడగడ వణుకుచు ఆయన్ను సేవించుడు, ఎవరైతే దీనత్వం కలిగి, ఈవిడు మరి అలాగే చేస్తుంది, ఏంటి శిష్యులు అంటున్నారు, ప్రభువారు కూడా అంటున్నారు, మరి అయినా సరే ఆమె విశ్వాసం విడిచిపెట్టుకోవాలి, ఆమె భక్తిని విడిచిపెట్టుకోవాలి,
ఆమె ఆ సమయాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడాల. తన బిడ్డ విషయంలో మరి స్వస్థ పొందాలి, ఏమైనా సరే స్వస్థ పొందాలి. నేను ఏమైనా సరే ఈయన దగ్గర పొందుకోవాలి, ఈయన దగ్గర ఉంది అంటే అన్న అంటే తగ్గించుకుని ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి తను అంతగా అయితేలే ప్రభు ఆయనను పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తమ కాదని అన్నాడు. ఆమె నిజమే ప్రభు, ఓ నిజమే ప్రభు, కరెక్టే. కానీ కుక్క పిల్లలకు కూడా 27 వచ్చిన కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినను కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, ఎన్ని అన్నా కూడా అస్సలు ఏమాత్రం జంకకుండా ఇంకేం చేస్తారు ప్రభు అమ్మా నీ విశ్వాసం అంటే ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి ప్రభు వారు అలా మాట్లాడాలి. ఒక్కోసారి మన విశ్వాసం పరీక్షింపబడుతుంది. ఎంతవరకు మనం విశ్వాసం ఉంచామా ఊరికే పైపోయినా అని చెప్పేసి కూడా ఒక్కోసారి ప్రభు మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. ఆమె అసలు ఏమీ జంకలేదు, ఎన్ని అన్నా సరే ఏమని తను వచ్చిన ఉద్దేశం నెరవేరాలి. ఏమైన దగ్గర ఈయన దగ్గర నుంచి పొందుకోవాల్సిందే, నేను ఒడిచేళ్తే వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పేసేసి ఆవిడ ఎంతగానో, అమ్మా నీ విశ్వాసము గొప్పది కాబట్టి గొప్ప విశ్వాసం పొందావు కనుక నువ్వు స్వస్థపడతావు, నీ బిడ్డ స్వస్థపడితే. అప్పుడు ఏమంటున్నా చూడండి, 28 వచ్చిన, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థ, ఆ గడియ అంతే, ఆ గడియలోనే. ఏమిటంటే వాళ్ళారా, మనం మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే మనం ఏ విషయం గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో, ఏదైతే స్వస్థ రావాలని ఆత్మీయ స్వస్థ శారీరక స్వస్థత అది ఏదైనా మరి మనం విశ్వాసంతో పట్టు వీడకుండా ఈవిడలాగా ఈ కనాన స్త్రీలాగా, కనాన స్త్రీయే నిజంగా చెప్తే తనకి క్వాలిఫికేషన్ లేదు, దేవుని దగ్గరికి వచ్చి అంత ఇదిగా అడిగేటువంటి అర్హత లేదు, అయినను ఆవిడ అంటుంది ఆయన అది సరే ప్రభు అది కరెక్టే అయినను పిల్లలు వేస్తారా యుక్తం కాదు కదా అని, నిజమే ప్రభు నిజమే మీరు చెప్పేది కరెక్టే, కానీ కుక్క పిల్లలు కూడా యజమాని బల్ల కింద అంటే యజమానుడిగా కూడా ఆయన్ని ఆయన్ని గుర్తించింది. నా యజమానుడు అంది, నా ప్రభు అంది, అక్కడ అక్కడ పైనేమో రక్షకుడు అంది, అంతగా తను గుర్తించింది. కనుకనే ఒక కనాన స్త్రీ అయినప్పటికీ ఆయన్ని చూసినప్పుడు, ఆయన బోధలు విన్నప్పుడు, ఆయన స్వస్థలు చూసినప్పుడు ఆయన్ని రక్షకుడిగా గుర్తించింది, ఆయన బోధకుడిగా గుర్తించింది, అంతేకాదు ఆయన ప్రభువుగా గుర్తించింది, అంతేకాదు ఇక్కడ చూస్తే పూర్తిగా మరి యజమానిగా కూడా. అప్పుడు ఇంక దేవుడు ఇంకెక్కడ దాటి వెళ్తారా, అసలు దాటి వెళ్ళలేరు కదా అమ్మ, నీ విశ్వాసం గొప్పదమ్మా అన్నారు. గొప్ప విశ్వాసం ప్రిమిటెంట్ వాళ్ళారా, విశ్వాసముగా మనం ప్రార్థన చేసినప్పుడు, మనం విశ్వసించినప్పుడు, ఈ మీరు విశ్వాసం ఉంచిన వెళ్ళ సందేహింపక మీరు విశ్వాసం ఈ కొండ వెళ్ళి అవతల పడమంటే పడిపోతారు. అంటే కొండ లాంటి బండ లాంటి సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, ఏమైనా సరే అయ్యో క్యాన్సర్ వచ్చింది, నేను స్వస్థ ఉందా, స్వస్థ పడతానా, నేను స్వస్థ పొందుతానా, ఇదిగో ఈ రోగం వచ్చింది, నేను స్వస్థ పొందుతానా, మరి ఇంకా నేను మనిషిని అవుతానా, నేను ఇంకా అని చెప్పేసి దిగులు పడుతున్నామేమో, ఇంకా నువ్వు మరి వేదన పడుతున్నావేమో, మనకు ఓ దేవుడు ఉన్నాడు, మనకు స్వస్థపరిచే యెహోవా ఉన్నాడు, మరి ఆవిడ చూడు ఎంత ప్రాధేయపడుతుందో దేవుడి దగ్గర, ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గర, యేసు రక్షకుడని గుర్తించి, ఆయన రక్షకుడని గుర్తించు ముందు, ఆయన రక్షిస్తాడు, స్వస్థపరిచే యెహోవా అంతేగా, ఆయన రక్షిస్తాడు, నిన్ను విడుదల చేస్తాడు ఆ వ్యాధి నుంచి బాధ నుంచి, అంతేకాదు మళ్ళీ అక్కడ ఆయన నేను అవును ప్రభువా నువ్వే నాకు హైయెస్ట్ లార్డ్ యువర్, నువ్వే నాకు ప్రభుడవు, నా హృదయానికి, నా జీవితానికి, నా ఇంటికి, నాకు అని చెప్పేస్తాను. అంతకుముందు ఏమేం చేస్తుందో మనకు తెలియదు, కానీ ఆ సమయంలో నా ప్రభువా అని ఆయన పాదాలు పట్టు, ఆయన్ని ప్రభువుగా పెట్టుకుంది, అంతేకాదు ఇక్కడికి వచ్చేపాటికి యజమానిగా పెట్టుకుంది. అవును యజమాని బల కింద పడ్డాయి కూడా ఎదుర్కొంటుంది కదా, కనుక మన యజమానిగా, మన దేవుడిగా, మన రక్షకుడిగా ఆయన్ని స్వీకరించినప్పుడు, అన్ని జనాంగమైనప్పటికీ, నువ్వు ఎవ్వరమైనప్పటికీ, నువ్వే పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఆయన స్వస్థపరిచి నేను నీకు మంచి జీవితాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకా దేవుని వాక్యంలో చూస్తే విశ్వాసం గొప్ప, నువ్వు నీ విశ్వాసం గొప్పదమ్మా, నువ్వు వెళ్ళు వెంటనే నీకు జరుగుతుంది అని చెప్పేసి ఆయన మంచి ఆ క్షణం ఆ గడియలోనే. చూడండి ఇక్కడ యాకో పత్రిక 5:15 చూసినట్లయితే విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యని స్వస్థపరచు. ఎప్పుడైతే విశ్వాసముతో మనం, విశ్వాసం లేకుండా ప్రభుకి ఇష్టలై ఉంటాం అసాధ్యం. విశ్వాసం ఆడికి ఆవిడికి అన్ని జనాంగం, ఒక కనాను స్త్రీ
మరి విన్నప్పుడు ఎంత విశ్వాసం ఉంచిందో చూడండి. చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే 5:15 వచనంలో, విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఎవరివైనా సరితే యేసు ప్రభువా నువ్వు దేవుడు అని నేను నమ్ముతున్నాను, నా ప్రభువుగా చేసుకుంటానయ్యా, నా యజమానుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను, ఇదిగో నన్ను ఈ రోగం నుంచి, పాప రోగం నుండి, శాప రోగం నుంచి, అంతేకాదు నాకు నీ వ్యాధి అది ఏదో అది ఏదైనప్పటికీ ఆ వ్యాధిని ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు, ఆయన చేయలేదంటూ ఏది లేదు. మరి కనుక తప్పకుండా స్వస్థనివ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా సరే ప్రార్థన చేసుకో. ఇదిగో ఈ చిన్న కనాను స్త్రీ అక్కడ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసంతో మరి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు చక్కగా స్వస్థత పొందింది. వాళ్ళ కుమార్తె ఆగడిలోనే స్వస్థత పొంది ఆనందంగా తిరిగి వెళ్ళినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి వారిని ఎవరైనా సరే దేవుని దగ్గరికి వచ్చి మరి ఆమెలాగా విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నారు. నీ పాపరోగా నా పాపము చేసిన వాడితే క్షమించబడతాయి అన్నాడు. ఎప్పుడు కూడా మనం శారీరక స్వస్థ కంటే ఆత్మస్వస్థ మరి ఆత్మ కంటుకున్నటువంటి ఆ పాపాన్ని మరి కడుక్కున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన బిడ్డలం అవుతాం కనుక ఆయన సంపూర్ణంగా మరి మనకి స్వస్థ ఇచ్చేవారుగా ఉంటారు. అట్టి కృపా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.